భగవాన్ రమణుల సందేశం. ఒక భక్తుడు రమణ మహర్షిని ఇలా అడుగుతున్నాడు. స్వామి, దయచేసి నా మనసుకు శాంతిని అనుగ్రహించాలి. భగవాన్ చిరునవ్వుతో, ఓహో అలాగా, ముందు మనస్సు అంటే ఏమిటో విచారించండి. అలా విచారిస్తే మనస్సు అనేది లేకుండా పోతుంది, ఉండేది అంతా శాంతియే. శాంతి అనేది సదా ఉండేదని అప్పుడు తెలుస్తుంది. వేదాలు అన్నీ మొదట శాంతి మంత్రంతోనే ప్రారంభించి శాంతి మంత్రంతోనే ముగిస్తారు. ఇక్కడ నిత్యం వేద పారాయణ పఠనం జరుగుతూనే ఉంది కదా. మనం ఎక్కడ విన్నా శాంతి 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 వినడం తప్ప దాని అర్థం తెలుసుకుందామని యోచించరు. అర్థం తెలుసుకుంటే శాంతితో ఆరంభించి శాంతితో ముగిసేది. అంతేకాక మధ్యలో కూడా, వేద పఠన కాలంలో కూడా ఈ శాంతి అనేది ప్రథమంగానే ఉంటుంది. అందువల్ల వేద పఠనం కూడా మనస్సుకు శాంతిని చేకూరుస్తుంది. అరుణాచల గురు రమణ.